Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరోసారి ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. క్రైస్తవ్యాన్ని గురించి, క్రిస్టియానిటీని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఒక క్రిస్టియన్ అని పిలువబడటానికి చాలామంది కొంచెం అభ్యంతర పడుతూ ఉంటారు. దాని గురించి కొంచెం నొక్కి వక్కానిస్తూ మాట్లాడుతూ ఏమంటారంటే, ఐఎమ్ నాట్ ఎ బౌండ్ క్రిస్టియన్ అండి, ఐఎమ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటూ ఉంటారు. అంటే పుట్టు క్రైస్తవుని కాదండి, నేను మార్పు చెందిన క్రైస్తవుని అంటూ కొంచెం ఇబ్బంది పడుతూ చెప్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవులు అంటే జనాలు ఎవరికి ఆ పేరు సార్థకం చేశారంటే హరిజనులకు ఆ పేరు సార్థకం చేశారు. హరిజన్స్ ఆర్ ఎప్పుడు వాళ్ళు హరిజన్లే. వాళ్ళు పక్క విగ్రహారాధికులు, అడ్డదారులకి అక్రమాలు చేసి అన్యాయం చేసి దేవునికి దూరంగా జీవిస్తూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న నరకాగ్నిలో పడి కాలుతారు. వాళ్ళెవరండి చెప్పింది? వాళ్ళ క్రైస్తవులు అండి ఎవరండి చెప్పింది? వాళ్ళు కాదు క్రైస్తవులు, క్రీస్తును కలిగిన మనమే క్రైస్తవులు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేయలేదాం. యేసుక్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించి ఆయన నామందు విశ్వాసం ఉంచి శ్రద్ధగా మానక దైవారాధనలో పాల్గొంటూ శ్రద్ధగా ఆసక్తితో దేవుణ్ణి సేవిస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాలు వింటూ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనే సంగతులన్నీ తెలుసుకొని దేవునికి ఇష్టులుగా జీవిస్తూ ఆయన వలె జీవించడానికి తాపత్రయపడి ఆయనని ఈ లోకంలో చూపించాలి నా జీవితంలో అంటూ ఆయనకు ఒక సాక్షులుగా బ్రతుకుతూ ఎవరైతే ఉంటారో వారండి క్రైస్తవులను పిలువబడటానికి అర్హులు. నేను అంటున్నాను, ప్రతి క్రైస్తవుడు పరలోకం వెళ్తాడు ఇలా జీవించిన క్రైస్తవుడు. కేవలం బైబిల్ పట్టుకొని గుడికి వచ్చేసి బాప్తిస్మం పొందేసి బల్లారదంలో పాల్గొని వారానికి ఒకసారి ఉపవాసం ఉండి కానుకలు దశమాంశాలు దేవునికి ఇస్తూ మరి ఒక క్రైస్తవుడు అని పేరుకు మాత్రం జీవించే ఏ వ్యక్తి పరలోకం వెళ్ళడం, అందరూ ఏ నరకానికి వెళ్ళిపోతున్నారో వాళ్ళు కూడా అదే నరకానికి వెళ్ళిపోతారు. కానీ క్రైస్తవునిగా మనం ఎందుకు వచ్చామంటే, ఈ లోకంలో నేను చచ్చిపోతే రేపొద్దున్న నేను పరలోకానికి వెళ్ళాలి, ప్రభువు ఉండే చోటకి, సదాకాలం ప్రభు దగ్గర ఆనందం దొరికే చోటుకి నేను వెళ్ళాలనే ఇంటెన్షన్తో ప్రభులకు వచ్చాం మనం. కనుక పరలోకం వెళ్ళాలంటే ఏకైక మార్గం యేసయ్య మార్గం. క్రైస్తవ్యం అనేది, క్రిస్టియానిటీ అనేది ఎలాంటిదంటే, ఇది ఒక కులానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది కాదు. బుద్ధిజం అని ఉంది, ఆ బుద్ధిజంలో అన్ని కులాలలో ఉన్నారు. హిందూయిజం అని ఉంది, హిందూయిజంలో అన్ని కులాలలో ఉన్నారు. అలాగే క్రిస్టియానిటీ, క్రిస్టియనిజం, ఇది కూడా మరి క్రిస్టియనిజం అనే కన్నా క్రిస్టియానిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఒక మతం కాదు, ఒక ఇజం కాదు, ఇది మతి నుండి పుట్టిన దాన్ని ఇజం అంటారు. కానీ పరలోకానికి మార్గదర్శకం క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం పరలోకానికి చేర్చే ఏకైక మార్గం. నా కారు వెనకాల నేను రాసుకున్నాను అది ఏంటంటే, దేర్ మే బి మెనీ వేస్ టు గో టు హెల్ బట్ దిస్ ఓన్లీ వన్ వే టు గో టు హెవెన్ అండ్ దట్ వే ఈజ్ జీసస్ క్రైస్ట్ అని రాసుకున్నాను. అంటే నరకానికి వెళ్ళే మార్గాలు చాలా ఉండొచ్చు, ఏ మార్గాన్ని వెళ్ళినా అందరూ ఓ చోటకే అనే నానుడు చాలామందిలో ఉంది.
ఏ మార్గాన వెళ్ళిన అందరూ వెళ్ళేది ఓ చోటకే, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది, జడ్జ్మెంట్ అనేది. ఆ జడ్జ్మెంట్ రోజున గొల్లవాడు గొర్రెలను మేకలను మందలో నుండి ఎలా వేరు చేస్తాడో అక్కడ అలా పరిశుద్ధులను పాపలను వేరు చేసే ఒక కార్యక్రమం ఉంది. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం పేరు జీవ గ్రంథం. పరిశుద్ధుల పేర్లు అందులో రాయబడతాయి. ఎవరైతే ప్రభుని నమ్ముకొని నమ్మకంగా సేవిస్తూ ఒక క్రిస్టియన్గా, ఒక ట్రూ క్రిస్టియన్గా ఎవరు జీవిస్తారో అలాంటి వారి పేర్లు ఆ జీవ గ్రంథంలో నమోదవుతాయి. ఆ జీవ గ్రంథంలో నమోదైన వారి పేర్లు చదువుతూ వాళ్ళందరినీ కుడిపక్కకు రమ్మని పిలుస్తాడు. ఆ కుడిపక్కకు వచ్చిన వాళ్ళందరినీ, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి పునాది వేయక మునుపు మీకోసం నిర్ణయించాను ఈ పరలోక రాజ్యాన్ని, కమాన్ కమాన్ ఎంజాయ్ అంటూ ఆయన పిలిచి సాగరంగా దేవదూతల గాన ప్రతిగానాల మధ్య మనల్ని గౌరవప్రదంగా తీసుకువెళుతూ ఉంటే ఆనందం ఎంత ఆశీర్వాదకరం, అది ఎంత బాగుంటుంది. దానికోసమే కదా మీరు నేను ఎదురు చూస్తుంది. ఈ లోకంలో కలిసి వస్తుందని ఒకవేళ మీరు ప్రభు మార్గంలోకి వస్తే పిచ్చితనం అది. ఈ లోకంలో కలిసి రావాలంటే దేవుని నమ్ముకుంటేనే కలిసి రాదు. అడ్డమైన గడ్డి దొరి తినే ప్రతి ఒక్కడు అడిగి కూడా బాగానే కలిసి వస్తుంది. ఇంకా మనకే కొంచెం కష్టాలు ఉన్నాయి, కానీ ఆడే ఇంకా శుభ్రంగా సంతోషంగా బతుకుతున్నాడు. అడ్డదారులు దొక్కి అక్రమాలు చేసి అన్యాయాలు చేసి ఎట్టబడితే అట్ట జీవించినాడు, ఆడు శుభ్రంగా బతుకుతున్నాడు. నీతి నిజాయితీగా యథార్థంగా ఉండాలనుకునే మనకే కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు ఏర్పడుతున్నాయి. కానీ మన గుండెల్లో ఉన్న ఆనందం ఏంటో చెప్పిన, నేను ఈ లోకాన్ని విడిచిపెడితేనే పిచ్చివాడ పరలోకం వెళ్తాను, నేను నిత్య ఆనందం దొరికే స్థలానికి నేను వెళతాను. ప్రభు దేవుడు గాడ్ ది ఆల్మైటీ ఎక్కడున్నాడు అక్కడికి వెళతాను నేను, అక్కడ రా యుగ యుగాలు నేను ఆనందించబోతున్నాను అనే ఆ గొప్ప ఆనందాన్ని మీరు నేను చెప్పగలను. కానీ వాళ్ళకి ఎలాంటి హోప్ లేదండి, నిరీక్షణ లేని వాళ్ళు. హోప్లెస్ ఫెలో అని ఎవరిని పిలవాలంటే, ఈ రేపొద్దున చస్తే ఎక్కడికి వెళ్తారో తెలియని వాళ్ళు హోప్లెస్ ఫెలోస్. కానీ మనకు హోప్ ఉంది, అదేంటంటే మనం చస్తే పరలోకం వెళతామని ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ నిజాలు కావాలంటే ఒక ట్రూ క్రిస్టియన్గా, ఒక నిజ క్రైస్తవునిగా జీవించగలిగితే ఖచ్చితంగా మీ కలలు నెరవేరబోతున్నాయి. ఆ రోజులు ఎంతో దూరం లేదు, అతి త్వరలో మన ప్రభు మన కోసం ట్రూ క్రిస్టియన్ కోసం ఆయన మేఘారుడే వస్తున్నాడు, తన వాహనం మీద వస్తున్నాడు. ఆయన బూరధ్వని వినిపించుకుంటూ వస్తాడు, అదిగో ఆ బూర శబ్దం వినిపించుకుంటూ తన దూతల మరి దూతలతో గాన ప్రతిగానాలతో ఆయన పైనుండి కిందకు వచ్చినప్పుడు అప్పుడు భూమి మీద నుండి పరిశుద్ధులుగా ఉన్న మనల్ని, ట్రూ క్రిస్టియన్స్గా జీవించే మనల్ని ఈ భూమి మీద నుండి తీసుకువెళ్ళడానికి మన ప్రభు రాబోతున్నాడు. ట్రూ క్రిస్టియన్స్ కోసం ఆయన రాబోతున్నాడు, మనల్ని తనతో పాటు తనుండే రాజ్యానికి ఆయన తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఎంత ఆహ్లాదకరమైన ఆశీర్వాదకరమైన జీవితం అది, హల్లెలూయా. నిజమైన ఆనందం అదండి. అసలు ఈ భూమి మీద విడవబడితే అంతకన్నా దుఃఖకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి మరొకటి లేదండి. కాబట్టి ఈరోజున నా ఉద్దేశం ఏంటంటే ఒక నిజ క్రైస్తవునిగా జీవించడం, అది మనం గర్వంగా చెప్పుకోవాలి. క్రైస్తవుడు అనేవాడు నేనండి క్రైస్తవుని అని గర్వంగా చెప్పుకోవాలి. మీరు చెప్పుకోండి, నిజంగా మనం క్రైస్తవులం, మీరు నేను మనం నిజమైన క్రైస్తవులం. ఎందుకంటే ఆ క్రీస్తుని మన రక్షకుని అంగీకరించి క్రీస్తు సాక్షులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ మంచి జరిగినా చెడు జరిగినా ఎలాంటి పరిస్థితి వచ్చినా నీతి నిజాయితీగా నిలబడి ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ రేపొద్దున పరలోకం వెళ్ళడానికి తగినట్టుగా సిద్ధపరచుకున్నాం మనం నిజమైన క్రైస్తవులం అండి. సరే, నిజ క్రైస్తవులు ఉండే లక్షణాలు ఏంటో ఈరోజు మీతో మాట్లాడాలని ప్రభు పేత ప్రేరేపితుడై నేను మరి ఈ స్థలంలో వాక్యం తీసుకున్నాను. క్రిస్టియన్ అనే మాట, CHRISTIAN, క్రిస్టియన్ అనే ఆ మాట, దానిలో ఉన్న అబ్రివేషన్ ఈరోజు మీతో కాసేపు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందులో ప్రతి పదంలో గొప్ప అర్థం ఉందండి. ఆ అర్థంలో ఒక క్రైస్తవునిగా మనం ఎలా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఎలా ఉంటే క్రైస్తవుడు అనే మాటలు నేను ఈ సందేశంలో నుండి మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. త్వర త్వరగా ఈ సందేశంలోకి వెళుతున్నాను. CHRISTIAN, క్రిస్టియన్. సి, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీలో కంపాషన్ ఉండాలి. సి, కంపాషన్ అంటే దయ, అది ఉండాలి. కంపాషన్ లేకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం అది నిజంగా అబద్ధం. మన దేవుడు దయాళుడు. 136 కీర్తనలో మొదటి వచనం రాయబడి ఉంది, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన దయగలవాడు, దయగలవాడు. ఆయన నమ్ముకున్న మనం కూడా దయగలవారిగా ఉండాలి. ఎప్పుడు ఆయన దయలో, ఆయన దయ మనలో ఉండాలండి. సాముద్ర గ్రంథం 3వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట రాయబడి, దయా సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనము, అప్పుడు అటు దేవుని దృష్టి అందును ఇటు మానవుల దృష్టి అందును నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుందవు. దీనిలో ఉన్న అంతరార్థం మీకు చెప్తాను, దయ అనేది ఎప్పుడు నువ్వు విడిచిపెట్టొద్దు. నువ్వు దయ కలిగి ఎప్పుడు నువ్వు చచ్చే వరకు ఆ దయని నీలో ఉంచుకో. ఆ దయను నువ్వు విడిచిపెట్టకపోతే ఆయన దయ నీ మీద ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన దృష్టిలో మంచోడు అని నువ్వు అనిపించుకుంటావు. అంటే దేవుని దయ మన మీద ఉండాలంటే మన గుండెల్లో దయ అనేది ఉండాలి. తోటి వ్యక్తుల మీద దయ చూపించే మనసు, దయా హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని దృష్టిలో మంచోళ్ళు అనిపించుకుంటారు, దేవుని దయ కూడా పొందు. ఈరోజు ఇక్కడ మన తాపత్రయం, ఒక ట్రూ క్రిస్టియన్ ఎవరంటే కంపాషన్ ఎవరిలో ఉందో, దయ దేవునికి సంబంధించిన దయ ఎవరిలో ఉందో వాళ్ళ క్రిస్టియన్ అని పిలవబడటానికి యోగ్యులు. ఒకవేళ దయ లేని హృదయం, కఠిన హృదయం ఉందంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, మనం క్రైస్తవులం కాదు, ఆ పేరు పెట్టుకోవడానికి మనం అర్హులం కాదు.
అదేంటండి, నేను బాప్తిసం పొందానండి, ప్రతి నెల బలలో పాల్గొంటున్నానండి, నా దశమ భాగాలు దేవుడికి ఇస్తున్నానండి, తెల్ల డ్రెస్ నేను వేసుకుంటున్నానండి, అంత మాత్రమే కాదు నేను ఎంతో నిష్ఠగా దేవుణ్ణి సేవిస్తున్నానండి, ఉపవాసాలు ఉంటున్నానండి, రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తున్నానండి, రోజుకి 7 సార్లు స్తుతులు చెల్లిస్తున్నాను, ట్రాష్ తీసేయండి, మీరెవరో నాకు తెలియదు అంటాడండి అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే అలా మనం అనిపించుకోకూడదంటే మనం దయ కలిగిన మనసు ఎవరికి ఉంటుందో వారు ఆయన దృష్టిలో క్రిస్టియన్, క్రైస్తవుడు అనిపించుకోవడానికి అర్హుడు. 2వ పాయింట్కి నేను వెళ్తున్నాను. సిహెచ్ క్రైస్తవుల్లో ఉండాల్సిన 2వ లక్షణం హంబుల్నెస్ అండి. అంటే ఒక అనుకువ లేకపోతే ఒక విధేయత అనేది ఉండాలండి. ఆ అనుకువ విధేయత ఆ మనసు ఎవరిదంటే దైవికమైన మనసు అండి, దేవుని మనసు. ఏమండి సైతాన మనసు ఏంటో చెప్పన, గర్వపడటం, అహంకారంగా ఉండటం, అది సైతాన మనసు అండి. పేతురు రాసిన 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనది అహంకార మనసు అయితే అహంకారులను దేవుడు ఎదిరించి గద్ది దించి వాళ్ళకు బుద్ధి చెప్పే దేవుడు. నువ్వు దీన మనసు కలిగి దయగలగిన మనసు అయితే దేవుడు చేసే పని ఏంటంటే దేవుడు దీనులను హెచ్చిస్తాడండి. అహంకారులు ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయ. దేవుడు తన కృపను మనకు అందించాలంటే మనం దీనులుగా ఉంటే కృపనిస్తాడు, అహంకారం ఉంటే తగ్గిస్తాడు. ఏమంటే దీన మనసు దేవుని మనసు, అహంకార మనసు అది సైతాన మనసు. కాబట్టి అలాంటి మనసు మనలో రాకుండునుగాక. చెప్పండి, రాకుండునుగాక. పేతురు రాసిన పత్రికలో ఆ మాట అందుకే అంటున్నాడు, అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు కృపణిస్తాడని. నెబుకద్నెజర్ ది గ్రేట్ అనే చక్రవర్తి అహంకార మనసుతో ఉన్నాడు. ఎంత అహంకారం అంటే ఆయన ఆయన ఆ టైంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాడండి, పార్క్స్ ఏర్పాటు చేశాడండి, సిమెంట్ రోడ్స్ ఏర్పాటు చేశాడండి, సిటీని వెల్ సివిలైజ్డ్, వెల్ డెవలప్డ్ సిటీ కట్టాడండి. అసలు ఆయన కట్టిన సిటీని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా రాజులు, మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళ బిగ్ షాట్స్ వచ్చి ఆ కట్టిన సిటీని చూసి ఆయన మెచ్చుకొని నువ్వు యు ఆర్ జీనియస్ అంటూ ఆయన మెచ్చుకుంటూ ఆయన్ని గౌరవిస్తూ అబ్బా ఆయన పొగుడుతూ వెళ్ళేవాళ్ళు. అందరూ పొగిడేటప్పటికీ మొనార్క్ అనుకున్నాడు. ఇప్పుడు తన ప్రతిమను, పెద్ద ప్రతిమను ఒక దాన్ని పెద్ద గ్రౌండ్లో నిలబెట్టేసి ఇక నుండి ఎవరు ఏ దేవుడు ఏ దేవతకు ఎవరు ఆరాధించకూడదు, ఎవడైనా ఆరాధన చేయాలంటే పూజలు చేయాలంటే ఇదిగో ఈ గ్రౌండ్లోకి వచ్చి ఈ నా ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయాలి, ఎవడైనా అలా చేయనోడిని నరకాగ్ని అగ్నిగుణంలో వేసేస్తాం అని ఒక శాసనం చేశాడు. ఆ శాసనానికి ఫస్ట్ ఆ శాసన ప్రకారం ఎవరు అందులో పడిపోయారంటే చెప్పండి, శద్రక్ మేషక్ అభ్యర్థనగా వీరు ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుణంలో వేశారు. ఎందుకంటే వారు ఆ మాటకి ఆ శాసనానికి లోబడలేదు, వారు ఆ శాసనానికి లోబడకుండా దేవుణ్ణి మాత్రం ఆరాధిస్తున్నారు, వేసేనరా దాంట్లో అన్నారు. అయితే దాంట్లో వేసేసిన తర్వాత ఆ దేవుడు నిజ దేవుడు దిగొచ్చి వాళ్ళను కాపాడితే అక్కడ కూడా ఆనందిస్తూ ఉంటే దేవుడు అంటే మీ దేవుడనయ్యా, ఇలా రక్షించగలిగిన దేవుడు మీ దేవుడు తప్ప మరి ఎవడు లేడని నోటితో ఒప్పుకున్నాడండి. హల్లెలూయా. నోటితో ఒప్పుకున్నాడు కానీ బుద్ధి మార్చుకోలేదు, గర్వం పొగరు అహంకారం తగ్గించుకోలేదండి. తగ్గించుకోకపోతే దేవుడు అతనికి 12 మాసాల టైం ఇచ్చాడు. ఇదిగో నీ అహంకారం, నీ గర్వం అది నిన్ను అణిచేస్తుంది, నీ గద్ది దించిద్ది, జాగ్రత్త, మనసు మార్చుకో, పద్ధతి మార్చుకో అని అతనికి వార్నింగ్ వెళ్ళిన తర్వాత 12 మాసాలు టైం ఇచ్చిన 12 మాసాలు మనసు మార్చుకోలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒకనొక రోజున ఆయన కూర్చొని అనుకుంటున్నాడంట, అసలు నేనెంత గ్రేటు, నేనెంత ఘనుణ్ణి అనుకుంటున్నాడు. మీకోసం నేను చదవాలనుకుంటున్నాను దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనును నగరమునందు సంచరించుచుండగా, రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. చూడండి అంతా తన ప్రౌడ్, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, ఇదంతా నా రాజధాని, నా నగరు, నా ఘనత, నా ప్రభావం, నా గొప్పతనం అంటూ తనను తాను ఎంతో గణపరుచుకుంటూ అనుకుంటున్న సమయంలో కింద చూడండి, రాజు నోట ఈ మాట పలుకుతూ ఉండగానే ఆకాశం నుండి తీర్పు వెల్లడైపోయింది, జడ్జిమెంట్ వెల్లడైపోయింది. ఆ జడ్జిమెంట్ ఏంటో చెప్పనా, నీవు జంతువులాగా అయిపోతావు, నిన్ను సింహాసనం మీద నుండి కిందకు తరుముతారు, నువ్వు అడవిలో 7 కాలాల పాటు ఈ శిక్షను అనుభవిస్తావని దేవుడి దగ్గర నుండి జడ్జిమెంట్ వచ్చేసింది. నిజంగానే ఒక జంతువులాగా అయిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు, అడవిలో గడ్డిమేస్తూ అడవిలో చెత్తా చెదారం వేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ మనిషి అయ్యేవాడు, పిచ్చి గోర్లు వచ్చేసి పిచ్చి జంతువుకు వచ్చినట్టుగా జుట్టు వచ్చేసి అసలు అదొక రకంగా అసహ్యంగా తయారైపోయాడు. అలా అయిపోయిన మనిషి 7 కాలాలంటే సంవత్సరానికి 3 కాలాలు అంటే 2 సంవత్సరాల 4 మాసాలు ఈ శిక్షను అనుభవించి మనిషి అయ్యేవాడు జంతువు అయ్యేవాడు, మనిషి అయ్యేవాడు జంతువు అయ్యేవాడు. ఇలాగ పశ్చాత్తాపం కలిగించి దీన మనసును తెచ్చి మళ్ళీ మార్చి తీసుకుని వస్తే ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇప్పుడు ఏమంటాడో ఒక్కసారి చూద్దాం. చూడండి, రాజులకు నెబుకద్నెజరును లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ సెలవిచ్చాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, మహోన్నతుడకు దేవుడు నా యెడల చేసి
చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. అంటే చూడండి, ఇంతకుముందు నేను నాది నాది నాకు సంబంధించి నా జ్ఞానం నా బలం నా ఘనత నా అధికారం నా గొప్పతనం అని ప్రౌడ్గా ఫీల్ అయినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, దేవుని శిక్షకు లోనైన తర్వాత ఇప్పుడు అంటాడు, నాకు సంబంధించింది ఏది లేదు, ఈరోజు నేనేమై ఉన్నాను అది కేవలం ఆయన కృప, నేను ఒట్టి మట్టి పాత్రని, ఆయన గొప్పతనమై, ఆయన గొప్ప దేవుడు, ఆయన రాజ్యం గొప్పది, ఆయన పరిపాలన గొప్పది, ఆయన జ్ఞానం గొప్పది, ఆయన సింహాసనం గొప్పది, ఆయన ప్రభుత్వం గొప్పదని ఆయన్ని గణపరచడం, ఆయన బలాన్ని ఆయన ఘనతను గణపరచడం ప్రారంభించాడు. ఐ ఆమ్ నథింగ్, హీ ఇస్ ఎవ్రీథింగ్, ఆయన ఏదైనా చేయగలడు, నేనేమీ చేయలేని నిస్సహాయుడిని, ఈరోజు నేనున్నది ఆయన గొప్పతనమే అంటూ ఆయన గణపరచడం ప్రారంభించాడు. అంటే ఈయనలో ఆ తగ్గింపును దేవుడు శిక్ష పెట్టి తీసుకుని వచ్చాడు తగ్గింపు. నేనంటాను మోషేని గురించి ఒక మాట మనం పరిశీలిస్తే, మోషే ఐగుప్తు దేశంలో ఫరో మనవడిగా పెరుగుతున్న 40 సంవత్సరాలలో అక్కడున్న సకల విలు విద్యలో నేర్చేసుకున్నాడు, అన్ని విద్యలో నేర్చేసుకున్నాడు, అన్ని హంగులు ఉన్నాయి. నెక్స్ట్ ఎవర్రా ఈ ఫరో, ఎవర్రా ఈ అధికారి అంటే, ఇక నెక్స్ట్ అధికారి మోషే, ఇంకెవరున్నారు, ఆ ఎబిలిటీ సామర్థ్యం ఆయనకే ఉంది అనుకుంటూ ఉన్న సమయంలో, ఆ 40 ఏళ్ల టైంలో దేవుడు అతన్ని దర్శించలేదు, దేవుడు అతనికి అస్సలు టచ్చింగే పెట్టుకోలేదు. కానీ అక్కడ నుండి దేవుడు ఆయన్ని మిద్యాను అరణ్యాలకు తీసుకువెళ్ళి హోరేబు కొండ దగ్గర 40 సంవత్సరాలు దేవుడు అతన్ని ట్రైనప్ చేశాడు. అతనిలో ఉన్న ఒక్కొక్క గర్వం, ఆ గర్వ మనసు అంతా చచ్చి దీన మనసు అతనిలో రావడానికి 40 ఇయర్స్ పట్టిందండి. ఆ 40 సంవత్సరాలుగా అయితే కానీ అతడు ఎన్నో దెబ్బలు తిని ఎన్నో నష్టపోయి ఎన్నో కష్టాల పాలు ఎన్నో ఇబ్బందులు పడితే తప్ప దీన మనసు రాలేదు. వన్స్ దీన మనసు వచ్చిన తర్వాత దేవుడు దర్శనమిచ్చాడు, అతనితో మాట్లాడాడండి. మాట్లాడటం మాత్రమే కాదు, అతను దేవుడు వాడుకున్న వైనం అట్లాంటి ఇట్లాంటిది కాదు, ప్రతిరోజు అద్భుతమైనండి. ఆయన చేయెత్తి ప్రార్థన చేస్తే ఆకాశంలో వర్షం కురిసినట్టుగా ఆహారం కురుస్తుంది, ఆయన చేయొత్తి ప్రార్థిస్తే ఎడారిలో కూడా ఒక నది వచ్చినట్టుగా నది వచ్చేస్తుంది, ఆయన చేయొత్తి ప్రార్థిస్తే రాతి బండ నుండి నీరు వచ్చేస్తుంది, ఆయన చేయొత్తి ప్రార్థిస్తే పూర్వేళ్ళు వర్షం వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పడిపోతున్నాయి. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తే జరగని అద్భుతం అంటూ లేదండి, సముద్రాలు చీలిపోతున్నాయి. అద్భుతాలు అద్భుతాలు, ప్రతిరోజు అద్భుతాలే. అరే ఏంటండి ఇతన్ని ఇంతగా దేవుడు ఎందుకు బ్లెస్ చేశాడండి అంటే, అతని గురించి ఒక మాట అంటాడు, అతడు మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి దీనుడు. అంత దీనుడు అవటానికి 40 లాంగ్ ఇయర్స్ పట్టిందండి. అతడు సింహాసనం దగ్గర 40 సంవత్సరాలు దేవునికి అతనికి ఏం సంబంధం లేదు, కానీ ఆ 40 సంవత్సరాలలో అతనికి ఒక దీనుడిగా చేసి అతనిని దేవుడు చూడండి ఎంత బ్లెస్ చేసి అద్భుతాలు చేసే వ్యక్తిగా 40 ఇయర్స్ వాడుకున్నాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమ, దేవుడు మనల్ని చూడాలంటే, మనల్ని ఆశీర్వదించాలంటే, మనం ఒక నిజమైన క్రైస్తవం అనుకుండాలి. నిజ క్రైస్తవం నుండి మొదటి లక్షణం కంపాషన్, దయ ఉండాలి. రెండవ లక్షణం హంబుల్నెస్. ఆ హంబుల్నెస్ అంటే ఆ తగ్గింపు, ఆ అనుకువ, ఆ మనసు మనలో ఉండాలి. అలా ఉంటేనే దేవుడు నచ్చుతాం. 37వ కీర్తనలో 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. ఆ మాట ఏంటో చెప్పనా, దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని ఉంది. అంటే దీనులు ఎలా ఉంటారు, బహుక్షేమంగా ఉంటారు, బహుక్షేమంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. మీరు బహుక్షేమంగా ఉండాలా, మీరు సుఖంగా ఉండాలని ఉందా, సుఖంగా ఉండాలంటే బహుక్షేమంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, దీనులుగా, దీనులుగా ఉండాలి. అలా దీనులుగా ఉన్న వారిని దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడో, ఎంత బ్లెస్ చేస్తాడో, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమ, ఇక్కడ మనం పరిశీలిస్తే క్రిస్టియన్లో ఉన్న కొన్ని నిజ లక్షణాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. క్రిస్టియన్లో ఉండే 3వ లక్షణం ఆర్ అనే మాట మనం చూస్తే, రైచియస్నెస్, ఒక సత్యవర్తనలుగా ఉండాలండి. సత్యవర్తనలుగా, యథార్థ పరులుగా, సత్యవర్తనలుగా ఉండాలి. అలాంటి సత్యవర్తనలుగా ఉన్నవారు నిజమైన క్రైస్తవులు. అబద్ధాలాడి మరి ఎట్టబడి తట్ట జీవించే వాళ్ళు, వాళ్ళు క్రైస్తవులను పిలువబట్టడానికి కూడా అర్హులు కాదండి. సత్యవర్తనలుగా ఉన్నవాళ్ళే క్రైస్తవులు. ఒకసారి మనం పరిశీలిస్తే రూతు గ్రంథంలో మనం చూస్తే, రూతు గ్రంథంలో 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. యెహోవా చేత నువ్వు ఎవరి చేత దీవెన పొందావు, నువ్వు యెహోవా చేత దీవెన ఎందుకు పొందావో చెప్పనా. అక్కడ అంటాడు, కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులనే కానీ నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. అంటే ఇంతకుముందు నువ్వు ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నావో ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. చాలా సూపర్బ్గా నీ సత్ప్రవర్తన చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం సత్ప్రవర్తన ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ, మరి ఇంకా సత్ప్రవర్తన ఉందా మన గురించి చెప్పాలంటే, ఇదివరకండి ఎంత భక్తి చేసేవాళ్ళండి, ఎంత ఆసక్తిగా ఉండేవాళ్ళండి, ఎంత మంచి ప్రార్థన చేసేవాళ్ళండి, వాళ్ళకి దేవుడు అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి, అందరికన్నా ముందుండేవాళ్ళండి, ఎంతో శ్రద్ధగా నిష్టగా భక్తి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడండి లోకం వాళ్ళు ప్రవేశించిందండి, ఎలా పడితే అలా జీవిస్తున్నారండి, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. అది కాదా, ఇక్కడ కూర్చున్న మనలో 50% వాళ్ళ గురించి బయట ఉన్న టాకు. నేనంటున్న మాట జాగ్రత్త గమనించండి, మనం యెహోవా చేత దీవెన పొందాలంటే మనకి ఇంతకుముందు ప్రభువులోకి వచ్చిన కొత్త దినాల్లో మనం ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నామో, రోజులు దొర్లి మన మీద నుండి వెళ్ళే
కొద్ది మన సత్ప్రవర్తన ఇంకెక్కువ అవ్వాలి, ఇంకా మంచోళం అయిపోవాలి, ఇంకా మంచోళం అయిపోవాలి. ఎందుకంటే రోజు రోజుకి ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, ఆ వాక్యాలు మనలో క్రియ జరగనివ్వాలి, వాక్యాల క్రియ జరగనివ్వాలి. నిన్న శనివారం వాక్యం వింటున్న ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చేసి ఒక చంటి పిల్లోళ్ళలాగా నన్ను పట్టేసుకొని ఏడ్చేస్తున్నాడు అండి. చంటి పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చేస్తున్నాడు. ఏంటి నాన్న ఏడుస్తున్నావు అంటే, నా కోసమే దేవుడు మాట్లాడాడు అండి. ఏడుస్తున్నాడు, ఆ వాక్యం వినేశాడు ఒక యవనస్తుడు. తన వయసు దాదాపు ఒక 25 సంవత్సరాల వయసు ఉండదు. నన్ను పట్టేసుకొని ఏడ్చేసి ఎక్కెక్కి ఏడుస్తున్నాడు చంటి పిల్లోళ్ళలాగా. అతడు ఏంటి, ఎందుకంటే ఆ వాక్యం ఆయన దర్శించింది. నిజంగా వాక్యానికి ఎంత రెస్పాన్స్ అండి, ఎంత రెస్పాన్స్. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటూ రోజులు గడిచే కొద్దీ మనలో సత్ప్రవర్తన పెరగాలి, పెరగాలి. అలా పెరిగితే ఏం జరిగిద్దో చూడండి. అక్కడ అంటున్నాడు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, నీవు దీవెన నొందిన దానవు అంటూ ఏమంటున్నాడో చూడండి. కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, ఏమేమి జరగాలి కలగాలి నువ్వు చెప్పావో అవన్నీ నీకు చేస్తాను అంటూనే ఇంకేమంటాడో చూడండి. నువ్వు చెప్పినదంతయు నువ్వు చేస్తాను, ఎందుకంటే నువ్వు యోగ్యురాలవు, నువ్వు యోగ్యురాలవు అంటూ కిందంటాడు. నేను నిన్ను విడిపించగలవాడను అనో మాట వాస్తవం. నేను ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాను, వాస్తవంగా చెప్తున్నాను, నిన్ను విడిపిస్తాను. నువ్వు నా కష్టాల నుండి, రోగాల నుండి, సమస్యల నుండి నేను విడిపిస్తాను. నువ్వు చెప్పిందంతా, నీకు ఏమేమైతే కలగాలని చెప్పావు అన్ని నీకు చేస్తాను. నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు, ఎందుకంటే నువ్వు యోగ్యురాలవే. ఏంటా యోగ్యత చెప్పనా? ఇదివరకటి కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన ఇంకా పెరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఇదివరకటి కంటే మన సత్ప్రవర్తన పెరిగిందా తరిగిందా? పెరిగితే మనం యోగ్యులము, తగ్గితే మనం యోగ్యులం కాదు. ఇదివరకటి భక్తి ఉందా, ఇదివరకటి సత్ప్రవర్తన ఉందా అంటే మనలో సగం మందికి తగ్గింది అని చెప్తున్నాను నేను. ఆ ఆసక్తి, ఆ భక్తి, ఆ సత్ప్రవర్తన లేదు, తగ్గింది అంటే దేవుని దీవెన కోల్పోతున్నాం అన్నమాట. దీవెన కోల్పోయినా పర్వాలేదు, కానీ పరలోకం కోల్పోతే అంత దౌర్భాగ్య స్థితి మరి కూడా ఉండదండి. కాబట్టి దేవుని పేరట ప్రేరేపితున్న ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. మొదటి మాట, నిజంగా మీరు క్రైస్తవులను పిలిపించుకోవాలంటే కంపాషన్ ఉండాలంటే దయ ఉండాలి. రెండవది హంబుల్నెస్ ఉండాలి, అంటే అణుకువ చిన్న దాన్ని ఏమంటారు తగ్గింపు మనసు ఉండాలి. ఇక మూడవది రైచియస్నెస్, అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే ప్రవర్తన మనలో ఉంటే ప్రభు సంతోషిస్తాడండి. కీర్తనలో 37వ కీర్తనలో 23వ వచనం మనం చూస్తే, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు అని. నిజంగా మన ప్రవర్తన బాగుంటే ఆనందపడిపోతాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి రైచియస్నెస్ ఉండాలి. ఇక నాలుగో మాటకు వెళుతున్నానండి. CHRISTAAN ఈ అబ్రివేషన్ చెప్తున్నాను మీకు. ఇందులో నాలుగో పదం CHRI చెప్తున్నాను. మనం ఎలా ఉండాలంటే ఇంజీనియస్గా ఉండాలి. ఒక ట్రూ క్రిస్టియన్ ఇంజీనియర్స్గా, ఇంజీనియర్స్ అంటే దాని అర్థం ఏంటంటే నిష్కాపట్యము, నిష్కాపట్యంగా ఉండాలి. మన దేవుడు ఏ కపటం లేనివాడండి. ఆయన గురించి ఒక మాట మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను అనుసరించి నడుచుకున్న వల్లని మీకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి ఎందుకు ఉంచాడో చెప్పాడు. ఆ మనం కూడా నడవాలని ఒక మాదిరి నడిచి చూపించాడు. ఇదిరా బాబు నడవాల్సిన పద్ధతి, ఉండాల్సిన పద్ధతి అని. ఒక ట్రూ క్రిస్టియన్గా జీవించాలంటే ఇదిరా బాబు పద్ధతి అని చూపించాడు. ఏంటా పద్ధతి? ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటం అంటే ఏ పాపం చేయలేదు, నోట కపటం లేదంటే మాయ మాటలు లేవు ఆయనకి. మరి నాడు క్రైస్తవ లోకంలో మాయ మాటలే ఎక్కువ పరిపాలన చేస్తున్నాయి. మాయే ఎక్కువ పరిపాలన చేస్తుంది. ఎవరంటారా కాదంటారా? మీ కళ్ళ ముందు అందరూ చూస్తూనే ఉన్నారు. మాయకు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు జనం. అయితే జాగ్రత్తగా వినండి, ఆయనలో ఏ కపటం లేదు. ఆయన దూషించబడి ఎవరిని దూషించలేదు. ఆయన శ్రమలు పెట్టబడ్డాడు, ఎవరిని బెదిరించలేదు. అన్నీ దేవుడికి అప్పగించుకున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. అన్నీ ఆయన చూసుకుంటాడని దేవుడికి అప్పగించుకున్నాడండి. చప్పలు కొట్టండి. ఆయన లాంటి మనసు మనం కలిగి ఉందుముగాక. ఆయనకి ఎలాంటి కపటం లేని మనసు, మనం కూడా కపటం లేకుండా ఉందామండి, కపటం లేకుండా ఉందాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం పైకి ఒకటి లోన ఒకటి అనే పద్ధతిలో ఇంకా మనం రన్ అయిపోతూ ఉంటే అది వదిలేసుకుందామండి. ఆ మాయ వదిలేసేద్దాం, ఆ కపటం వదిలేసేద్దామండి. ప్లెయిన్ హార్టెడ్గా ఎవరు ఉంటారో వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు, ధన్యుల వారు దేవుని చూచేదారని మనం చూచాం. కాబట్టి మనం హృదయ శుద్ధిగా, ఏ కపటం లేని, మాయ లేని వాళ్ళుగా మనం ఉందామండి. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఐదో పదం చెప్తున్నానండి. ఎస్, సింపథెటిక్. సింపథెటిక్ అంటే కనికరం కలిగిన వారిగా ఉండాలి క్రిస్టియన్ అంటే. కనికరం, మన దేవుడు కనికరం గల దేవుడు. 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 31వ వచనంలో యెహోవా కనికరము గల దేవుడు అని రాయబడి ఉందండి. అంటూ నాకు ఎందే ఉంటాడు చెప్పిన, ఆయన నిన్ను చేయి విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను నాశనం కానియలేదు అంటాడండి. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మన చేయి విడిచిపెట్టకుండా ఇన్నాళ్ళు నడిపించుకుంటూ వచ్చారు, మనల్ని నాశనం కానియకుండా. నిజంగా మనం మంచోళమని దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి? నిజంగా మనం మంచోళమని మనల్ని చేయబట్టుకుని నడిపిస్తున్నాడంటే అసలు మనం ఆయన ప్రేమించడానికి అర్హత మనలో లేదండి. కానీ మనం మంచోళమని కాదు, ఆయన మనల్ని ప్రేమించడం ఎప్పుడు ఆరంభించాడో చెప్పన, క్రీస్తు ప్రేమ మన ఎలా వెల్లడి అయింది. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఎలాంటి పరిస్థితులు ఉండగా ప్రాణం పెట్టాడు?
పాపిష్టోళంగా జీవిస్తున్న సమయంలో ప్రాణం పెట్టేశాడండి. ఆయన ఇంకెంత మంచివాడో చెప్పనా? మనం దరిద్రులుగా ఉంటే మనం ధనవంతులు చేయటానికి క్రీస్తు మన కోసం దరిద్రుడు అయ్యాడని రాయబడింది. ఏమండి, మనం శాపగ్రస్తులుగా ఉంటే మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి ఆయన మన కోసం శాపగ్రస్తుడయ్యాడని రాయబడిందండి. అంటే మనల్ని ఆశీర్వదించడానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడండి. ఆయన మనల్ని దీవించడానికి, మనల్ని రక్షించడానికి మన మరణం ఆయన పొందాడండి. నిజంగా ఆయన మనం మంచివాళ్ళం అని కాదు, మనల్ని చేయి విడిచిపెట్టలేదు ఆయన, ఆయన మనల్ని నాశనానికి అప్పగించలేదు. ఆయన కనికరం గల దేవుడు, ఆ కనికరమే మనల్ని ప్రాణభిక్షనిచ్చి నిలబెడుతుంది. హల్లెలూయా. ఆయన కనికరం పొందుతున్న మనం కూడా తోటి వ్యక్తుల మీద ఏం చూపించాలి? కనికరం చూపించాలండి. ఆరవ లక్షణం, టాలరెన్స్ ఉండాలండి. టాలరెన్స్ అంటే సహించుట, సహించుట. దేవుణ్ణి నమ్ముకున్న మనం, మనకి ఇబ్బందులు పెట్టే మనుషులు ఉన్నారు, కానీ ఇబ్బందులు పెట్టే మనుషులను మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు సహిస్తూ ఉండాలి. ఎప్పటివరకు సహించాలి? చచ్చిపోయే వరకు సహిస్తూనే ఉండాలి. ఎవరు సహించాలి? సహించడం అనేది ఎప్పుడు మనకు అవసరం? మనం ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులు ఆ టైంలో ఇబ్బందిగా ఉంటుంది, మనం తట్టుకోలేము, మనం వాళ్ళని అలా చేసేయాలి, ఇలా చేయాలనుకుంటాం. అలాంటి టైంలోనే మనకి ఆ టాలరెన్స్ ఉండాలంటే ఆ సహనం ఉండాలి. యేసుని గురించి మీకు ఈ సమయంలో ఒక మాట చెప్పాలి. అదేంటంటే, ఆయన పట్టుకున్నారండి, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారండి. అన్నిటిని తట్టుకొని వదకు తేబడిన గొర్రెలాగా అన్నిటిని ఓర్చుకుంటూ అలాగే ఉన్నాడు ఆయన. ఆయన పట్టుకొని బంతులు ఆడేశారండి, అంటే పట్టుకొని ఫుట్బాల్ ఆడేశారు ఆయన్ని. అలా తంతుంటే అన్నిటిని ఓర్చుకున్నాడండి. ఆయన పట్టుకొని స్తంభానికి కట్టేసి పట్టుకొని వీపంతా దున్నినట్టుగా చీల్చేశారండి. కండరాలు తెగిపోయినాయి, నరాలు తెగిపోయినాయి, అలా మొత్తం దున్నేసినట్టుగా వీపంతా చీల్చేశారు. అయినా సరే అన్నిటిని తట్టుకున్నారు, బెత్తాలు తీసుకొని ఒళ్ళంతా కొట్టేశారండి, అన్నిటిని తట్టుకున్నారండి. పిడిగుద్దులు గుద్దారండి ముఖాన్న, అలాగ అన్నిటిని తట్టుకున్నారు. గడ్డం పట్టుకొని పీకేస్తే చర్మాలతో సహా ఊడొచ్చేసింది, తట్టుకున్నాడండి. ముళ్ళ కిరటం పెట్టి ఒత్తేస్తుంటే ఈ మొత్తం అంతా ముళ్ళు దిగబడిపోయినాయి, శిరస్సులో రక్తం కారిపోతుంది. అయినా సరే తట్టుకున్నాడు, అన్నిటిని తట్టుకున్నాడు, అన్నిటిని తట్టుకున్నాడు. మన ప్రభువుని నమ్ముకున్న మనం, మనకు అన్యాయం చేసి ఎవరైనా, మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఎవరైనా కష్టాలు పెట్టవచ్చు, కానీ మనకి ఏముండాలంటే ఎప్పుడు బస్ట్ అవ్వద్దండి, ఎప్పుడు బస్ట్ అవ్వద్దు. ఐ కాంట్, ఇక ఇన్నాళ్ళు తట్టుకున్నాను, ఇన్నాళ్ళు ఓర్చుకున్నాను. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది, హద్దులు మీరి నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఇక నేను తట్టుకునే శక్తి నాకు లేదు, నేనేంటో చూపిస్తాను. అనేసార్లు ఇలాంటి వర్డ్స్ మనం వింటూనే ఉంటాం. నేనంటాను, నో నో నో, నెవర్, మనం బస్ట్ అవ్వద్దండి, మనం ఓర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటి వరకు ఓర్చుకోవాలి? అంతవరకు వచ్చుకో. మీరంతా గొప్ప ప్రతిఫలం చూడాలనేది నా కోరిక. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ ఆరాధనలకు యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.